అందరికీ నమస్కారం. నేను రవి, సింగర్ ని, ఫోక్ సింగర్ మీ అందరికి తెలుసు. రేలర్ రేలర్ అట్లాగే సూపర్ సింగర్ లో కూడా చూశాను మిమ్మల్ని. అయితే మాదొక చిన్న విలేజ్ అన్నమాట. ఆ విలేజ్ నుంచి నేను ఎట్లా బయటకు వచ్చానంటే, అక్కడ ఇచ్చోడ ఆదిలాబాద్ జిల్లా పక్కన ఒక ఇచ్చోడనే, ఇచ్చోడ నుంచి ఇంకో మారుమూల గ్రామం దువర్పేట అని. సో అక్కడ నేను పుట్టాను, పుట్టి పెరిగి అక్కడే చదువుని కూడా పూర్తి చేసుకొని మళ్ళీ స్కూల్లో కూడా ఇట్లా పాటలు కంటిన్యూ చేస్తూ ఆగస్టు 15 కానివ్వండి, లేకపోతే 26 జనవరి అట్లా పాటలు పాడుతుండే. అందరు ఎంకరేజ్ చేసేవాళ్ళు, చాలా బాగా పాడుతున్నావు అని ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఇంకా పాటలు కంటిన్యూ చేస్తూ, ముఖ్యంగా ఆల్మోస్ట్, ఎందుకంటే నాకు పర్టికులర్ ఫోక్ సాంగ్స్ ఎందుకు ఇష్టం అంటే, నేను టోటల్లీ పుట్టి పెరిగింది పల్లెటూరులో. ఒక పల్లెటూరులో ఆ చెట్లల్లో, చేనుల్లో, ఆ వాగుల్లో, వంకల్లో అట్లా తిరుగుతూ అట్లా ఆ పంచభూతాలన్నిటిని కూడా ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆ పాటలు పాడడం అంటే చనిపోయి, ఈనాడు పేపర్లో పడితే అయ్యో ఈ ఆడిషన్కి ఎట్లా వెళ్ళాలని చెప్పేసి నేను వెళ్దాం అనుకున్నాను. బట్ నా దగ్గర అప్పుడు అమౌంట్ కూడా లేదు. అయితే పక్కల దగ్గర ఒక 1000 రూపీస్ తీసుకుని ఆ ఆడిషన్స్కి వెళ్ళాను. ఆడిషన్స్కి వెళ్తే లాస్ట్ టైంలో వెళ్ళాను నేను. ఇంకా వాళ్ళంతా కెమెరాలు అవన్నీ కూడా పెట్టేస్తున్న సమయంలో వెళ్ళి, సార్ నేను సాంగ్స్ పాడతాను సార్, నా పేరు రవి, నేను మధ్యలో కాల్ కూడా చేశాను సార్ మీకంటే, వాళ్ళు నో అయిపోయింది బాబు, చాలా మంది వచ్చి ఏదేదో పాడారు, అంత అయిపోయింది, సరే బెటర్ దెన్ నెక్స్ట్ టైం ఏదైనా ఆడిషన్ ఉంటే పాడన్నారు. లేదు సార్, నేను చాలా 150 కిలోమీటర్ దూరం నుంచి వచ్చాను సార్, నేను పాడతాను ఖచ్చితంగా అంటే, సరే ఏదో పాడన్నారు. అయితే ఆ రేల రేల టైటిల్ మీదనే ఒకటి అట్లా అహం చేసినాను సార్, చేస్తే బాగుంది ఇది అని మళ్ళీ కెమెరా తీసి షూట్ చేశారన్నమాట. అది సాంగ్ వచ్చేసి జస్ట్ రేల మీద ఇలా ఆ రేల మీద ఒకటి హమ్ చేస్తే, అరే ఇది మన టైటిల్ కి ఇది చాలా బాగా సింక్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఇంకో 2-3 సాంగ్స్ కూడా పాడిచ్చారు. పాడిచ్చిన తర్వాత అవన్నీ షూట్ చేసుకొని మళ్ళీ ఈ స్టూడియో రూమ్ లో అది కటన్ రైజర్ లో పెట్టారు. అయితే అట్లా సెలెక్ట్ అయ్యి మళ్ళీ హైదరాబాద్, నువ్వు సెలెక్ట్ అయ్యావు బాబు, నువ్వు మళ్ళీ హైదరాబాద్ స్టూడియో రౌండ్ లో మళ్ళీ సెలెక్షన్ ఉంటుంది, అప్పుడు మళ్ళీ పాడాల్సి ఉంటుంది అంటే, ఓకే సార్ నేను పాడతాను, మొత్తం ఒరిజినల్ గా సేకరించిన సాంగ్స్ పాడాలంటే, ఓకే సార్ నో ప్రాబ్లం, నేను మా పల్లెల్లో చాలా సాంగ్స్ ఉంటాయి అవన్నీ కూడా నేను సేకరించి పాడతాను సార్ అని చెప్పాను. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయా. వెళ్ళిన తర్వాత అక్కడ స్టూడియో రౌండ్ పెట్టారు, మళ్ళీ సెలెక్షన్, మళ్ళీ అక్కడ కూడా నెగ్గి చివరికి ఫైనల్లో ప్రైజ్ కొట్టారు. ఆ తర్వాత మీ అందరికీ తెలిసింది సూపర్ సింగర్ 3 విషయానికి వస్తే, అప్పుడు కూడా ఫోక్ సాంగ్స్, ఫోక్ ఫైటర్స్, అట్లాగే సినిమా సింగర్స్ వాళ్ళతో పాటు అందరు చోట ఛాలెంజర్స్ వీళ్ళంతా కూడా అప్పుడు పోటీ పడ్డారు, మీ అందరికి తెలిసింది. అప్పుడు ఫైనల్స్ లో కూడా అప్పుడు తానా మహాసవాలి కూడా వచ్చాను చికాగోలో. అక్కడ ఫైనల్స్ అంటే తానా మహాసవాలి కంటే అక్కడ కూడా మేము వచ్చిన పర్టికులర్లీ సినిమా సాంగ్స్ వచ్చేసరికి వాళ్ళు సినిమాలో ఉన్న సాంగ్స్ పాడతారు, కానీ మేము అలా కాదు. అయితే జనం నుంచి ఏవైతే వాళ్ళు తాత ముత్తాతల నుంచి వాళ్ళు పాడి ఉన్నారో అవన్నీ సాంగ్స్ అన్ని మేము కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసి కూడా పల్లెలు, టోటల్ పల్లెలకు వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు పాడుకున్న ముసలమ్మలు, ముసలవ్వలు, పెద్ద మనుషులు ఉంటారు అక్కడ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, తాత ఇట్లా మీరు పాడుకునే పాటలు ఏమన్నా ఉంటే అవన్నీ ఒకసారి పాడండి అని వాళ్ళతో ఒక 10-20 సాంగ్స్ పాడించేసి
దాంట్లో ఉన్న మంచి మంచి అంటే మంచి రిధమ్ లో ఉన్న సాంగ్స్ అన్ని కూడా మేము సెలెక్ట్ చేసి వాళ్ళతో పాడించి రికార్డ్ చేసి మళ్ళీ దాన్ని ఇంకా రిఫ్రెష్ చేసి దానికి ఆ ఒక సాంగ్ మంచిగా తయారు చేసేసి పర్ఫామ్ చేస్తాం. కానీ నాకు ఆలోచన రాలేదు, కానీ రేల రేలకెళ్ళిన తర్వాత మన అంటే రాసిన పాటలు పాడొద్దు, కలెక్ట్ చేసిన పాటలే పాడాలి సేకరించినవని అన్న తర్వాత అప్పటి నుంచి కలెక్షన్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసినాను. అయితే చేసిన తర్వాత ఇప్పుడు కూడా కొత్తగా ఏమన్నా మళ్ళీ మంచి రిధంలో ఉన్న సాంగ్స్ అన్ని కూడా ఇప్పుడు ఇంకా కలెక్షన్ చేస్తూనే ఉన్నాను.